మీ తో ప్రారంభిస్తాను. నిజంగా పాదయాత్రలు అనే విషయానికి వస్తే డెఫినెట్ గా ఏపీలో ఎవరు పాదయాత్ర చేస్తే ఇమీడియట్ జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో వాళ్ళు అధికారం చేపట్టిన సందర్భం. కానీ ఇప్పుడు ప్రతిపక్షాలు దాదాపుగా అందరూ ప్రజల్లోనే ఉండబోతున్నారు ఈ 14-16 నెలలు. ఇలాంటి టైంలో ఒక పక్కన ప్రభుత్వం వాళ్ళని అనేక ఆంక్షల రూపంలో ఇబ్బంది పెడుతుంది. వాళ్ళు అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం ఇవన్నీ మా హక్కులను మాట్లాడిన సందర్భాలు. ఇలాంటి టైంలో ఇప్పుడు నేను ప్రజెంట్ చేసిన ఈ సర్వే మొత్తంగా అన్నింటిని ఎలా లింక్ చేసి చూస్తారు? ముందుగా మీకు మిత్రులకి వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. ఖచ్చితంగా అంటే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితికి ఒక అద్దం పట్టే విధంగా ఉన్నది. ముందుగా ఈరోజు నారా లోకేష్ గారు చేపట్టినటువంటి యువగళానికి ముందుగా శుభాకాంక్షలు. ఎందుకు శుభాకాంక్షలు తెలియజేయాలంటే, ఇవాళ మీరు చెప్పారు పాదయాత్రలు అనేటువంటిది చరిత్రను మార్చినటువంటి సందర్భం ఉంది. ఇవాళ రాష్ట్రంలో కూడా ప్రజాస్వామ్యం అనేటువంటిది అపహాస్యం అవుతున్నటువంటి పరిస్థితులు, ప్రభుత్వం ఎలాగ ఉన్నది అనేటువంటిది అందరూ చూస్తున్నారు. ఇటువంటి సమయంలో ప్రజాస్వామ్యయుతమైనటువంటి ఒక పోరాటాలు కానివ్వండి, ఇటువంటి పాదయాత్రలు కానివ్వండి, ప్రతిపక్షాలు చేపట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. లేకపోతే ఏమవుతుందంటే రాష్ట్రం చాలా చీకటిమయంగా తయారయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ విషయంలో ముందుగా లోకేష్ గారి పాదయాత్ర 3-4 అంశాలు దానివల్ల లాభాలు చేకూర్చేది. ఒకటి ఏంటంటే, ఆయనకి వ్యక్తిగతమైనటువంటి అంటే ఆయన వ్యక్తిత్వం ఒక రూపాంతరం చెందేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే ప్రజల్లో కలుస్తారో, ప్రజల సమస్యలు తెలుసుకుంటారో, ప్రజలతో మమేకం అవుతారో, ఆయన వ్యక్తిత్వం ఒక తీర్చిదిద్దేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఈవెన్ ఎవరైనా సరే ఎప్పుడైతే ప్రజలతో కలుస్తారో, ప్రజల మధ్య ఉంటారో, ప్రజల సమస్యలు తెలుసుకున్న తర్వాత ఆ రాజకీయ నాయకుడి యొక్క వైఖరి కానివ్వండి, దృక్పథం కానీ మారేటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా ఆయన వ్యక్తిగతంగా ఆయనకి లాభం చేకూరుతుంది. రెండోది వాళ్ళ పార్టీకి, పార్టీ శ్రేణులు ఇప్పటి వరకు అక్కడక్కడ స్తబ్దుగా ఉన్నప్పటికీ కూడా ఈ పార్టీ శ్రేణులందరూ కూడా ఒక సమరోత్సాహంతో కలవటం అనేటువంటిది జరుగుతుంది. ఇక మూడోది ఏంటంటే, ఎవరైతే ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలు కానివ్వండి, అప్రజాస్వామిక నిర్ణయాలు కానివ్వండి ఉన్నారో, ఆయా వర్గాలు ఒక ర్యాలీ అయ్యేటువంటి అంటే ఒక ఇప్పుడు కన్సాలిడేట్ అవుతారన్నమాట. కన్సాలిడేట్ అయ్యి ఒక ర్యాలీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆయా శక్తులకి ఒక కొత్త ఉత్సాహం కానివ్వండి, ఇదంతా జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. ఈరోజు మనం చూసాం, కొన్ని ఇండికేషన్స్ మనం చూసినట్లయితే ఒక 10-15 రోజులుగా చాలామంది గతంలో ఎగిరెగిరి అంటారే అట్లాగా మాట్లాడిన వాళ్ళు, వాళ్ళ గళాలు చాలా మౌనంగా ఉన్నాయి ఇవాళ మనం గమనించినట్లయితే. ఎందుకంటే ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకత, ఇప్పుడు ఏదన్నా మాట్లాడితే మన మీద ఇంకా వ్యతిరేకత పెరుగుతుంది అనేటువంటి ఒక భావన ఉంది. అంటే అది ఒక ఇండికేషన్ అన్నమాట. వాళ్ళ స్వరాలు చాలా తగ్గినాయి. అది మాజీ మంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే ఏంటంటే ప్రజలలో యొక్క వాళ్ళ యొక్క పర్సెప్షన్ ఎట్లా ఉంది అనేటువంటిది వాళ్ళకి అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల అదేవిధంగా అనేక వర్గాలు రోడ్ల మీదకి వస్తున్నాయి. వాళ్ళ ఉద్యోగ వర్గాలు కానీ, లేకపోతే పెన్షనర్లు కానీ, ఇట్లాగ రైతులు కానీ, యువత కానీ, వీళ్ళందరూ వస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంది. ఇంకొకటి ఏంటంటే, ఇవాళ ప్రభుత్వం కొన్ని తమ విజయాలుగా చాటుకుంటున్నది, ఇవాళ దాని మీద చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇవాళ నారా లోకేష్ ఏదైతే ఆయన అంశాలు, ప్రభుత్వ వైఫల్యాలు కానివ్వండి, తప్పుడు నిర్ణయాలు కానివ్వండి, ఆయన లేవనెత్తినప్పుడు ప్రభుత్వ పరంగా కొంత వాళ్ళు రిజైండర్స్ కానివ్వండి దాన్ని తిప్పికొట్టేటువంటి అవకాశం కానీ ఉంటుంది. అంటే ప్రజల్లో ఒక చర్చ జరుగుతుంది, ఏది వాస్తవాలు అని తెలుసుకోవడానికి ఒక వేదిక అయ్యేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఏ రకంగా చూసినా కూడా ఆయన పాదయాత్ర డెఫినెట్గా రాష్ట్ర చరిత్రను మార్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది అందరం స్వాగతించాలి. ఇవాళ భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ గారి ఆల్మోస్ట్ అది ముగింపు దశకు వచ్చింది. ఆయన మొదలుపెట్టినప్పటికీ ఇప్పటికీ దేశంలో చాలా మార్పులు వచ్చినాయి. ఇవాళ మీడియాలో కానివ్వండి, ఇవాళ ప్రభుత్వ వైఫల్యాలు నిన్ననే మనం చూసాం, అదాని కంపెనీకి ఏ విధమైనటువంటి వాళ్ళు మ్యానిపులేషన్ చేస్తున్నారు అనేది అమెరికన్ సంస్థలు బయటికి తీసుకొచ్చినటువంటి అవకాశం. గతంలో అదేవిధంగా బీబీసీ మీద ఇవాళ అమెరికా వాళ్ళు కూడా చాలా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితులు, అంటే దేశంలో ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉన్నది గతంలో కంటే, అంటే భారత జోడో యాత్ర యొక్క ప్రభావం దేశం మీద ఉన్నది, అదేవిధంగా అందరి మీద ఉన్నది. ఆ విధంగా చూసినట్లయితే ఇవాళ నారా లోకేష్ గారి యాత్ర కూడా నేను అనుకోవటం పోను ఇంకా అనేకమైనటువంటి అంశాలని తెర మీదకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏ విధంగా చూసినా కూడా దానిని స్వాగతించాలి. ఎవరైతే చాలామంది అంటున్నారు, 2-3 దీంట్లో నేను చూశాను, అంటే విశ్లేషకుల ముసుగులో
కొంతమంది పార్టీలకు కొమ్ము కాస్తున్నారు అనేటువంటి ఒక విమర్శ. ఇక్కడ ఏంటంటే ఇక్కడ విశ్లేషకుల ముసుగులో పార్టీలు కొమ్ము కాయటం కాదండి. విశ్లేషకులు ఎప్పుడూ కూడా ప్రజాస్వామ్యం పట్ల ప్రజల దీని మీద ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల తరఫున మాట్లాడాలి. ఇవాళ ఏంటంటే ఇవాళ మనం గమనించినట్లయితే అసెంబ్లీలో చర్చ జరగదు, బయట చర్చ జరగదు, ముఖ్యమంత్రి గారు మాట్లాడరు. అసలు ప్రభుత్వం ఏం జరుగుతుందో ఎక్కడ కూడా తెలియదు. ఏది కావాలంటే పాస్ చేసుకున్న సందర్భాలు అది తప్ప అనేది కూడా కోర్టులు అనేక సందర్భాల్లో మనకి చెప్తుంది. దీని మీద ఎక్కడ కూడా చర్చ లేదు కదా. ఇవాళ ఇవాళ ఏ రంగం మీద వాళ్ళు ఒక వైట్ పేపర్ పబ్లిష్ చేశారు, చేయలేదు. కాబట్టి ఇవాళ నారా లోకేష్ గారు ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ఈ అంశాల మీద కూలంకుషంగా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. చర్చ జరుగుతుంది, ప్రజల్లో చర్చ జరుగుతుంది. కాబట్టి ఇది ప్రజాస్వామ్యానికి చాలా ఇంపార్టెంట్. అందువల్ల ఈ పాదయాత్రని ఎందుకు అలాంటి వాళ్ళు ఎందుకు మేము దానిని సమర్థించాల్సి వస్తుందంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం తిరిగి పరేడు వెళ్ళాలి. పరేడు వెళ్ళాలంటే ఒక నారా లోకేష్ గారే కాదు, మిగతా అంటే ప్రజాస్వామ్య శక్తులు కానివ్వండి లేకపోతే ప్రతిపక్షాలు కానివ్వండి బయటికి రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళ గొంతులు వినిపించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు దాని మీద ఏంటంటే మీరు చెప్పిన దాని ప్రకారం 1/5 అంటే మొత్తం 25 మందిలో ఐదుగురే గెలిచేటువంటి అవకాశం ఉంది. 25 మంది కూడా చేస్తారు. సరే ఆ ఐపాక్ యొక్క విశ్వసనీయత అది నిజమైనదా కాదా అనేది నాకు తెలియదు. కానీ బట్ ఇండికేషన్స్ చూసినట్లయితే ఎక్కడ కూడా ఇవాళ నేను ఇందాకే చెప్పాను మంత్రులు ఎవరు మాట్లాడతలే. ఎందుకు ఆ మౌనాన్ని ఎందుకు ఆశ్రయిస్తున్నారంటే ప్రభుత్వం యొక్క వైఫల్యాల్ని వాళ్ళు సమర్థించేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ సొంత నియోజకవర్గంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఏ విధంగా అది ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలని ఇవాళ జీవోవర్ని తీసుకొచ్చింది ఎంతమంది దాని మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో మనకు తెలుసు. చాలామంది ఇది మంచిది కాదు ఇట్లాంటిది గతంలో లేదు కానీ మా ముఖ్యమంత్రికి ఎవరు చెప్తారని కొంతమంది లీడర్లు చెప్తున్నారు, ప్రైవేట్ సంభాషణలు చెప్తున్నారు. అంటే ఇవాళ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆ విధంగా చూసినట్లయితే 1/5 అంటే 150లో 1/5 అంటే 30 మందే గెలిచేటువంటి అవకాశం కనబడుతుంది. అది దానికి ఎవరిని బ్లేమ్ చేయాలంటే కొంతవరకు అక్కడ స్థానికంగా ఆ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా ముఖ్యమంత్రి గారి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పరిపాలన ఎవరు చేస్తున్నారు ఇవాళ ఇవాళ మంత్రులు బాగాలేదు అనేటువంటిది ఆయన చెప్పుకుంటున్నారు. కానీ ఆయన పెర్ఫార్మెన్స్ బాగుంటే ఆటోమేటిక్ గా మీకు ఇంకా ఎక్కువ వస్తుంది కదా. ఆయన చెప్పినట్టు 175 సీట్లో గెలిచేటువంటి అవకాశం ఉంటుంది కదా. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రమాద గంటికలు మోగుతున్నాయి. ఇవాళ ఇంకోటి కూడా ఉంది, ఎవరైతే ఓడిపోతారో వాళ్ళని మార్చడం వల్ల ఉపయోగం కూడా లేదు. ఎందుకంటే ఒక ఇప్పటికిప్పుడు కొత్త అభ్యర్థుల్ని తెర మీదకి తీసుకొచ్చి వైఫల్యాలన్నీ వీళ్ళ మీద తోసేసి ఎమ్మెల్యేల మీద మాజీ మంత్రుల మీద తోసేసి మంత్రుల మీద తోసేసినందువల్ల లాభం లేదు. ఎక్కడ మార్పు రావాలంటే ముఖ్యమంత్రి గారిలో మార్పు రావాలి. ఇప్పటికైనా కూడా ఆయన తన విధానాలను మార్చుకోవాలి. ఇటువంటి జీవోవన్ లాంటి దీనికి కోర్టు మెట్లెక్కేటువంటి పరిస్థితి రావాలి. పోలీసుల్ని ఎంత మినిమంగా ఉపయోగించగలిగితే అంత మంచిది. కాబట్టి ఆయన కరెక్టివ్ మెజర్స్ ఆయన తీసుకుంటాడా లేదు, ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది కాబట్టి ఇక చేతులు ఎత్తేస్తారనేది ఇక వాళ్ళ మీద డిపెండ్.